హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. ఏఆర్ఎం ఫుడ్స్ అండ్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కంపెనీ నుండి కాస్మెటాలజిస్ట్గా దాదాపు 16 సంవత్సరాలుగా మీకు సుపరిచితమే. ఎన్నో వీడియోస్లో నేను మిమ్మల్ని మీట్ అవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనే కదండి తాపత్రయపడుతున్నారు. కానీ ఆ అందం గురించి అని రావడానికని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఎందులో సరైన ఇంప్రూవ్మెంట్ కనిపించక నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే అటువంటి కలర్ని ఇంప్రూవ్ చేయాలి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎలా అయినా నేను కలర్ కావాలి, మంచి స్కిన్ అనేది ఉండాలి, హెల్దీగా కనబడాలనే ఉంటుంది. అటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం మీకు కావాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే కలర్ అనేది మొదటగా మెయిన్ టాపిక్. కలర్ ఎందుకు వస్తాము? అసలు మనం చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాళ్ళం, గ్లోగా ఉండేవాళ్ళం. కలర్ కూడా మరి ఇప్పుడుండే స్కిన్ అంత ఘోరంగా కాకపోయినా కాస్త మెరుగైన రంగులోనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత టాన్గా మారిపోతున్నది, డార్క్గా అయిపోతూ ఉన్నామని బాధపడుతూ ఉంటారు. అంటే చిన్న వయసులో ఉండేటప్పుడు ఉండే స్కిన్ టెక్స్చర్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ చర్మంలో చాలా రకాల మార్పులు ఏర్పడడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. బయటకి ఎక్కువగా వెళ్ళే వారిలో, అంటే మార్కెటింగ్ ఫీల్ చేసే వారిలో అయితే వాళ్ళ స్కిన్ టెక్స్చర్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే టాన్గా అయిపోవటం, చర్మం కూడా చాలా ముదురుగా మారిపోవటం కూడా గమనిస్తూ ఉంటారు. వీటికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరి మనిషి చర్మం రంగుని డిసైడ్ చేసేదే చర్మంలో ఉండే మెలనిన్ అనే ఒక వర్ణ ద్రవం అనేది ఉంటుంది. దాని నుంచే మన స్కిన్ కలర్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. అయితే మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి జరిగే వారిలో ఆ చర్మం అనేది నల్లగా కనబడుతూ ఉంటుందండి. ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో, అంటే ఎండ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వారు కూడా నల్లగానే ఉంటారు. లైక్ మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్ కూడా మనం కొంతవరకు నల్లగానే ఉంటాము. అది ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేసినట్లయితే అక్కడ ఎండ చాలా తక్కువగా ఉంటుంది అదర్ స్టేట్స్లో. సో అక్కడ ఉండటం వలన కూడా వారికి కొంతవరకు కలర్ అనేది డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. అయితే కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ గురించి అని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కావాలి అంటే మాత్రం 100% సొల్యూషన్ ఉంటుంది. అది ఏంటి అంటే ఏఆర్ఎం పర్ల్ ప్రోడక్ట్స్. సో ఏఆర్ఎం పర్ల్ ప్రోడక్ట్స్ వాడటం వలన చర్మం పైన ఉండే ఈ మెలనిన్, ఈ మెలనోసైట్స్ ద్వారా ఏర్పడే ఈ మెలనిన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అనేది కలర్ కాంప్లెక్షన్లో చేంజెస్ మాత్రం రావటం కాకుండా గ్లోనెస్ కనిపిస్తుంది. చాలామందిని మీరు గమనిస్తూ ఉండండి, అంటే వారు కాస్త కలర్గానే ఉంటారు, తెల్లగా బాగానే ఉంటారు, కానీ ఫేస్లో గ్లో ఉండదు. సో అటువంటి గ్లోనెస్ అనేది కూడా చాలా ముఖ్యం. గ్లోనెస్తో స్కిన్ అనేది ఎప్పుడైతే కలర్ ఉంటుందో అప్పుడే అట్రాక్టివ్గా కనబడుతూ ఉంటారు. సో అటువంటి అట్రాక్టివ్నెస్ అనేది రావటం గురించే ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్ ద్వారా మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఫేస్ అండ్ నెక్ అంతటా కూడా ఈవెన్గా కనబడాలి అంటారు కాబట్టి ఈ ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది ఫేస్ అంతా, నెక్ అంతా అప్లై చేయండి. మార్నింగ్ టైంలో ఫేస్ వాష్ చేసిన తర్వాత ఏఆర్ఎం పర్ల్ సీరం అనేది కూడా ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది. సో ఏఆర్ఎం సీరం అనేది ఏంటంటే స్కిన్ అనేది ఎప్పుడైతే నల్లగా ఉండేవారు తెల్లగా అవుతూ ఉంటారో వారికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. మీరు గమనిస్తూ ఉండండి, ఎండలోకి వెళ్ళేటప్పుడు ఉండే ఆ ట్యాన్ వలన స్కిన్ అనేది కూడా చాలా మండడం లాంటిది, ఇరిటేషన్, ఎలర్జీస్, ఈ ప్రాబ్లమ్స్ కూడా రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయటానికి నైట్ క్రీమ్ ఎంత ఎఫెక్టివ్ డిఫరెన్స్ ఇస్తుందో ఆ కాంబినేషన్లోని ఏఆర్ఎం పర్ల్ సీరం కూడా అదే డిఫరెన్స్ ఇస్తుంది. అంటే స్కిన్ గ్లోనెస్ పెంచడానికి, బ్రైట్గా కనబడడానికి సీరం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సీరం అనేది కూడా మీరు జస్ట్ కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అంత సీరం తీసుకొని ఫేస్, నెక్ అంతా స్మూత్గా అప్లై చేస్తారండి. మీరు ఆ అప్లై చేసేటప్పుడు కూడా మీరు పర్సనల్గా చాలా ఫీల్ అవుతారు, అంటే చాలా గ్లోగా స్మూత్గా మీ స్కిన్ అనేది కనిపించటం, ఈ చేంజెస్ అనేది చూస్తారు. ఇక మీరు మళ్ళీ మీరు చేసుకునే వర్క్స్ అన్నీ చేసుకోవచ్చండి. అంటే ఈ క్రీమ్స్ యూజ్ చేయటం వలన మీరు ఏ వర్క్స్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయటకు వెళ్ళి మీరు చేసుకోవాల్సిన అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. నవే డేస్ ఇంట్లో ఉండడం అంటే ప్రతి ఒక్కరికి కష్టమే, ప్రతి ఒక్కరు బయటకు వెళ్లాల్సిందే. సో అటువంటిగా మీరు బయటకు వెళ్లే ముందు ఏఆర్ఎం పర్ల్ డే క్రీమ్ అనేది కూడా ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. డే క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మీకు సన్ ద్వారా వచ్చే ఈ అల్ట్రావైరస్ రేసెస్ నుండి చర్మం అనేది దాదాపుగా రక్షించబడుతుంది. కనుక స్కిన్ అనేది హెల్దీగా మార్చడానికి ఈ కిట్ అనేది మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ కిట్ వాడుతూ కూడా మీరు కొద్దిగా కేర్ కూడా తీసుకుంటే డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. అంటే
ఎవ్రీడే మినిమం 7 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోండి. అదేవిధంగా 3 to 4 liters మినిమం వాటర్ ఇంటేక్ తీసుకునేలా చూసుకోవాలండి. వాటర్ తీసుకోకపోవటం వల్ల డీహైడ్రేట్ అవ్వటం వలన కూడా చాలా రకాల స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కనుక మ్యాక్సిమం మీరు నైట్ పడుకునే ముందు లైక్ ఒక 10 కానివ్వండి, మ్యాక్స్ అవుట్ ఆఫ్ 11 తర్వాత మీరు మేల్కొని ఉండకండి. టీవీస్, మొబైల్స్, ఇవన్నీ ల్యాప్టాప్స్ కానీ వీటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, ఎస్పెషల్లీ నైట్ టైం. సో నైట్ టైం ఆ ఎఫెక్ట్ అనేది స్కిన్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మీరు కేర్ తీసుకోండి. అదేవిధంగా ప్రాపర్ హెల్దీ డైట్ కూడా ఫాలో అవ్వండి. కొద్దిపాటి హెల్దీ డైట్ అనేది ఫాలో అవ్వటం వల్ల కూడా స్కిన్లో మార్పు అనేది కనబడుతుంది. సాల్ట్ అండ్ స్వీట్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండండి. మొత్తానికి అవాయిడ్ చేయండి అని చెప్పటం లేదు, సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఇలా తగ్గించటం వల్ల కూడా చర్మంలో ఉండే మార్పు అనేది మీరు గమనిస్తూ ఉంటారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లో కూడా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.